రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అనంతపురం జిల్లాలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానం ఒకటి. ఈ దేవాలయం శ్రీకృష్ణదేవరాయ గురువుచే 500 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉంది. రాష్ట్రం నుంచి వేలాది మంది లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆంజనేయస్వామి దేవాలయం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. దర్శించుకున్న భక్తుల కోరికలను స్వామివారు నెరవేరుస్తారని ఇక్కడ గట్టి విశ్వాసం. జై శ్రీరామ్ అండి. నా పేరు చక్రవర్తి, ఇక్కడ అర్చకుడిగా పనిచేస్తున్నాను. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం అనంతపురం జిల్లా. మన దేవస్థానంలో ప్రతిరోజు ఉదయం అభిషేకం ఉంటుంది, పంచామృత అభిషేకము. దాని తర్వాత అర్చన, అష్టోత్తర నామార్చన, తర్వాత ఆకుపూజ. ఇవి డైలీ రొటీన్ గా జరిగే పూజలు. ఏదైనా పండగలు విశేష దినాల్లో స్వామి పూజలు వేరు ఉంటాయి. మనకి ఉగాది ఉత్సవాలు జరుగుతాయండి 3 రోజులు. ఉగాది రోజు గ్రామోత్సవం ఉంటుంది, మరుసటి రోజు రథోత్సవం ఉంటుంది, లాస్ట్ రోజు లంకదహనం ఉంటుంది. ఈ దేవస్థానం మన కృష్ణదేవరాయలు గారి గురువు గారు వ్యాసరాయల వారిచే ప్రతిష్ఠించబడినది టెంపుల్. కృష్ణదేవరాయల వారికి గుహు అనే గండం ఉన్నందువల్ల కొన్ని గడియలు వ్యాసరాయల వారే శ్రీకృష్ణది విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించి తిరిగి శ్రీకృష్ణదేవరాయల వారికి పట్టాభిషేకం చేసి యాత్ర దక్షిణయాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ నెట్టికంట ఆంజనేయ స్వామి దేవస్థానం ఉందని చెప్పి స్వామి కళ్ళలో చెప్పాడంట. వ్యాసరాయలు వారు నిద్రించుంటే ఇక్కడ నెట్టికల్ అనే గ్రామంలో నేను ఉన్నాను, నన్ను ప్రతిష్ఠించు అని చెప్పి కళ్ళలో చెప్తే, ఆ కళ్ళలో అంటే ఎలాగ నేను కనుక్కునేది, ఎలా గ్రామం అంటే పెద్దగా ఉంటుంది కదా అని అడిగాడంట. మీరు వెళ్ళి వెంటనే వేపపుల్లు నాటండి, వెంటనే వృక్షంగా మలుస్తుంది, ఆ ప్రదేశంలో నన్ను ప్రతిష్ఠించమని చెప్పి ఆంజనేయ స్వామి వారే చెప్పారంట. అదే ప్రదేశంలోనే ఇప్పుడు ప్రతిష్ఠ చేశాడండి. నెట్టికల్ అనే గ్రామంలో ప్రతిష్ఠించబడినందువల్ల నెట్టికంటి ఆంజనేయ స్వామి పేరు. స్వామివారు మనకి దక్షిణానికి దర్శనమిస్తాడు, తూర్పుముఖమై ఉంటాడు స్వామివారు.